Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏది పడితే అది మాట్లాడేసి నేను ముఖ్యమంత్రి అయిపోదాం, నువ్వు డిసైడ్ అయిపోయి నువ్వు డిసైడ్ అవ్వటా, ప్రజలు వేయాలి ఓట్లు. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ప్రజలు వేయాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీకు ప్రజలు ఓట్లు వేయాలి. మళ్ళీ అమరావతి మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు. అమరావతి అంటే పద్మావతి సత్యవత కాదు. అమరావతి అంటే మనకున్న మూడు రాజధానుల్లో రాజధాని అమరావతి. నువ్వు ఏ రోజైనా 2014 నుంచి చూసుకో, ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరోజైనా అమరావతిలో భార్య పిల్లలతో కుటుంబంతో సహా వచ్చి అమరావతిలో ఒక రాత్రన్న పడుకున్నావా? నువ్వు కానీ నీ చంద్రబాబు నాయుడు కానీ అమరావతి అంటే ఏంటి, మీకు ఈ రాష్ట్రం అంటే మీకు ఏంటి, ఒక గెస్ట్ హౌస్ ఒక లాడ్జ్ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ కట్టుమని గత 10 ఏళ్లను 15-20 రోజులు నువ్వు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కనపడలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గురించి కలలు కంటాడు, ఈ రాష్ట్రంలో ఉండడు, కుటుంబంతో ఉండడు, ఏదో గెస్ట్ హౌస్కి లాడ్జీకి వచ్చినట్టు వస్తాడు ఈ రాష్ట్రానికి. వచ్చి ఒకవేళ ఏదన్నా పొరపాటున 2014లో ప్రజలు తప్పుదోవబడింది, 2014లో ఏం చేశాడు, ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సంపద అంతా దోచుకుని హైదరాబాద్ పట్టిపోయాడు. మళ్ళీ రాష్ట్రానికి రాలేదు, ఉదయం వస్తాడు రాత్రి వెళ్ళిపోతాడు, ఏదో గెస్ట్ హౌస్కి వచ్చినట్టు. కుటుంబంతో పట్టుమని 2 రోజులు కూడా ఈ రాష్ట్రంలో నిద్ర చేసిన చరిత్ర నీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదు. నువ్వు అమరావతి గురించి మాట్లాడతావు, లేకపోతే ఈ రాష్ట్రం గురించి మాట్లాడతావు? నీకేం బాధ్యత ఉంది రాష్ట్రం మీద? ఈ రాష్ట్రాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారు, కుటుంబంతో సహా ఈ రాష్ట్రంలో ఉంటున్నారు, అమరావతిలోనే ఉంటున్నారు, ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు. బాధ్యత లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఇచ్చిన మరుగుదొడ్లు కూడా నియోజకవర్గానికి 20 కోట్లు తినేశారు 2014-19 మధ్యలో. మీరు నీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మీ ముగ్గురు ప్రభుత్వం తప్పించుకోవడానికి లేదు. మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది గతంలో 2014-19 వరకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా గుర్తే ఉంది. నేను లారీ ఎక్కేశాను, లారీలో గెంతెత్తాను, లారీ మీద నా చెప్పులు పోయాయి, మచిలీపట్నంలో అనుకుంటున్నారు, పేరు నాన్నగారు అనుచరులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట, పేరు నాన్నగారు ఇంట్లో చెప్పులు బూట్లు అండర్వేర్లు లుంగీలు పోయాట, అవి పట్టుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నాడని చెప్పేసి అనుకుంటున్నారు పేరు నాన్నగారి మనుషులు. ఒకసారి ఎవరికైనా అలా చెప్పులు అండర్వేర్లు లుంగీలు పట్టుకుని ఎవరన్నా దొరికితే కొద్దిగా పేరు నాన్నగారి మనుషులకి అప్పచెప్పండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు నేను పిలిపిస్తున్నాను, మచిలీపట్నం నుంచి తెచ్చేసాడట, ఇక లారీ ఎక్కడ తిరుగుతున్నాడట. ఏంటో విచక్షణ మర్చిపోయి సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మీటింగ్కి వచ్చిన 3-4 వేల మందిని కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ పాడయ్యే విధంగా కులాలు మతాలు ఎన్నికలు వచ్చేసరికి గుర్తు ఈయనకి